గుర్తించాలి. ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్, లాంగ్ టర్మ్ బెట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్, ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నెంబర్ కు ఫోన్ చేయండి. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్, అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కాల్ రైట్ చేస్తున్నారు గోదావరి కన్న నుండి శశికాంత్. హలో. హలో చెప్పండి శశికాంత్. నమస్కారం అండి. నమస్తే అండి. మీ వాయిస్ మాకు వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడతారా? మేడం నమస్కారం అండి. ఆ నమస్తే, చెప్పండి. మేడం ఏం లేదు, కొన్ని న్యూ ఇన్వెస్టర్ అయితే నేను ఇట్లా సిఎండి బ్యాంక్, ఇప్పుడు మన షేర్ మార్కెట్ తక్కువ అయింది కదా మేడం, సో దాన్ని కొనుక్కోవడానికి ఎలా ఉంటుంది అని అడగడానికి ఫోన్ చేశాం. సిండికేట్ బ్యాంక్ తీసుకోవాలనుకుంటున్నారు? ఫైవ్ ఇయర్స్ అట్లా ఉంచాలి అనుకుంటే మాత్రం సిండికేట్ బ్యాంక్ మీరు ఒకటే చూస్తున్నారు, పడింది అని చూస్తున్నారు అండి. పడింది అనేది ఒకటే మన క్రైటీరియా కాదు కొనడానికి. పడింది అంటే మీకు అర్థం చేసుకోవచ్చు, ఏదో దాంట్లో జరిగింది జరగబోతుంది అనే కారణాలతో స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ పడుతుందండి. కాబట్టి పడినంత మాత్రం ఒక ఫండమెంటల్ నార్మల్ కరెక్షన్ వచ్చి, అంటే ఎటువంటి ఇష్యూ లేకుండా నార్మల్ కరెక్షన్ వచ్చి మంచి ఫండమెంటల్స్ బాగుంటే అప్పుడు కొనుక్కోవచ్చు. బట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయానికి వస్తే మీకు తెలిసిందే, అందరు తెలిసిందే, అక్కడ పెద్ద స్కామ్ ఒకటి ఉంది. ఓకే, అది పక్కన పెట్టండి. ఓవరాల్గా పిఎస్యు బ్యాంక్స్ మీద నేనైతే పాజిటివ్గా లేనండి. పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో, అటు ఆంధ్ర కానీ, పిఎన్బి కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యునైటెడ్ బ్యాంక్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీకు ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యూచర్లో వీటికి గ్రోత్ ఉంటుందని నేను అనుకోను. కాసా రేషియోస్ అంటాం, అంటే కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్స్ ఇవి కూడా వారికి తక్కువ ఉంటాయి, గ్రోత్ ఉండదు. అటు ప్రైవేట్ బ్యాంక్స్ లాగా కాంపిటీషన్ లో వీళ్ళు వెనకబడిపోయినారు. సో ఇవన్నీ ఉన్నాయండి. కాబట్టి ఇంత ఫండమెంటల్ ఇష్యూ అంటే లో పీఈ వాల్యుయేషన్స్ బాగా ఈ మధ్య పడినాక లో పీఈతో ట్రేడ్ అవుతున్నాయి. అయినా కూడా వద్దని చెప్తాను. ఏదో ఇక్కడ నుంచి ఒక 15% 10% 15% ఒక 1 ఇయర్లో బౌన్స్ వస్తుంది, దానికోసం కొనుక్కోండి కానీ. బట్ ఇన్వెస్ట్మెంట్కి 5 ఏళ్ళు ఉంటే మీకు మంచి బాగా పెరిగిపోయి మీకు మల్టీబ్యాగర్ 4-5 రెట్లు పెరుగుతుందైతే నేను అనుకోను. ఓకే, నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాం. అనీష్ మెయిల్ చేశారు, ఫెనోటెక్స్ కెమికల్స్ 500 షేర్స్ని 36లో తీసుకున్నాను, లాంగ్ టర్మ్ మీద హోల్డర్స్ ఎలా అని అడుగుతున్నారు. 36లో తీసుకున్నారు. ఓకే, ఫెనోటెక్స్ కేబుల్స్, ఫెనోటెక్స్ ఇండస్ట్రీస్ కెమికల్స్. ఓకే, ఫెనోటెక్స్ కెమికల్స్ విషయానికి వస్తే మాత్రం ఓవరాల్గా ఇది ఫండమెంటల్గా మంచి కంపెనీనండి. అయితే ఇదంతా కూడా ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చిన్న స్టాక్స్ ఎప్పుడు కూడా బుల్ మార్కెట్లోనే వాడి యాక్టివ్గా ఉంటాయి. 60 ఇది 100 అవుతుంది, 100 ఇది 200 అవుతాయి. బేర్ మార్కెట్లో అటువంటి ట్రెండ్ ఉండదండి. కాబట్టి ఏంటంటే ప్రస్తుతం మీరు 36లో కొన్నారు, మీరు ఇంతకుముందు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. యాక్చువల్గా క్లోజర్గా 100 లేదా మీరు 80 అట్లానే ఎగ్జిట్ కావాల్సిన టైం. ఇప్పుడైతే ఎగ్జిట్ కావాకండి, హోల్డ్ చేయండి. ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ హోల్డ్ చేయండి. మినిమం మీరు ఇక్కడ నుంచి ఒక నేను అనుకో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉన్న కంపెనీ ఇది. పర్లేదు, చిన్న కంపెనీ అయినా కూడా ఓకే, హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి పవన్ కుమార్. హలో. హలో అండి, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. యూనియన్ బ్యాంక్ 1500 షేర్స్ ఉన్నాయండి, 120 దగ్గర ప్రైస్ కొన్నాను. ఓకే, ఇప్పుడు మరి లాస్ లో ఉంది, దాన్ని ఇంకా ఎన్ని రోజులు ఉంచుకుంటే మంచిది అంటారు? ఓకే అండి. సో యూనియన్ బ్యాంక్ అయితే మీరు 120 దగ్గర బై చేశారన్నారు, అక్కడ నుంచి సెల్ ఆఫ్ అనేది రావడం గమనించి మీరు, అంటే మనకు షార్ట్ టైమ్ లాస్ట్ ఫాల్ అనేది అక్కడ నుంచే బిగిన్ అయింది. సో ప్రస్తుతానికి మాత్రం హోల్డ్ చేయండి. సో దాంట్లో నెగిటివ్ న్యూస్ కనుక అంతా కంప్లీట్ అయిపోతే ఒక బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం అది కూడా 125 వరకు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు ఆ బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఓవరాల్ ట్రెండ్ మాత్రం డౌన్ సైడ్లోనే ఉంది, కొద్దిగా షార్ట్ టైంలో బౌన్స్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఎగ్జిట్ అవ్వడానికి మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం
పెద్దగా అప్సైడ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపించట్లేదు. రామకృష్ణారెడ్డి మెయిల్ చేశారు, ఫోర్టిస్ అండ్ అశోక్ లేలండ్ మార్చ్ ఎక్స్పైరీలో వ్యూ ఎలా ఉందంటారు ఈ టూ స్టాక్స్ అని అడుగుతున్నారు. ఫోర్టిస్ అండ్ అశోక్ లేలండ్ ఇక్కడ ఇంకా రేపటికి ఏం చెప్తాం చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదండి. ఫోర్టీస్ అయితే వీక్గానే ఉంది. అశోక్ లేలాండ్ పర్లేదండి, అంటే మీరు ఈ ఇప్పుడు అశోక్ లేలాండ్ ఈరోజు ఆల్రెడీ ఫ్లాట్గా ఉంది. అశోక్ లేలాండ్ కొంచెం రేపు ర్యాలీ రావచ్చేమో అశోక్ లేలాండ్లో. ఫోర్టీస్ మాత్రం పెద్దగా పెరగకపోవచ్చు. ఇంకొకటి మార్చికి ఇంకా రేపే కాబట్టి మనకి టైం కూడా ఎగ్జాక్ట్గా ట్రెండ్ అనేది చెప్పలేము, బట్ ఓవరాల్గా అశోక్ లేలాండ్ మాత్రం కొంచెం పెరగొచ్చేమో అనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ ఫ్రమ్ గుంటూరు. హలో, నమస్తే మేడం. నమస్తే శ్రీనివాస్, చెప్పండి. ఎస్బీఐ 180లో తీసుకున్నాను మేడం. ఓకే, ప్రస్తుతం పిఎస్యూ బ్యాంక్స్ నెగిటివ్ గా ఉన్నాయనే ఉద్దేశంతో దాని నుంచి టాటా గ్లోబల్ బేవరేజెస్ షిఫ్ట్ అవ్వచ్చా? ఓకే, ప్లస్ రెండవ స్టాక్ అమరరాజ బ్యాటరీస్ మేడం. ఈ దీంట్లో ప్రజెంట్ ఆల్రెడీ నేను హోల్డింగ్స్ ఉన్నాయండి, కంటిన్యూ చేస్తా లేదా ఎగ్జిట్ అవ్వమంటారా? ఓకే అండి. సో ప్రస్తుతానికి మాత్రం మీరు ఎస్బీఐలో కంటిన్యూ చేయండి. ఇది కొద్దిగా షార్ట్ టైంలో బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో బౌన్స్ వచ్చినప్పుడు ఒకసారి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. ఇది మ్యాక్సిమం 268 to 280 వరకు ఒక బౌన్స్ వచ్చినప్పుడు బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. ఓవరాల్ ట్రెండ్ మాత్రం ఒక్కోసారి డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో టాటా గ్లోబల్ని గమనించినా కూడా అది మీడియం టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ సైడ్ ఉంది, కాబట్టి మీరు ఇప్పుడే షిఫ్ట్ చేయాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. సో మీరు షిఫ్ట్ చేయడం అంటూ జరిగితే మీరు ఎస్బీఐలో ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అప్ సైడ్ వెళ్ళే స్టాక్లోనే షిఫ్ట్ అయితేనే మీకు లాస్ అనేది కవర్ అవుతుంది. సో ప్రస్తుతానికి మాత్రం దీన్ని హోల్డ్ చేయండి. ఒక 268 to 280 ఆ జోన్ వచ్చినప్పుడు దీంట్లో ఉంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తణుకు నుండి నరసింహరాజు. హలో 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 చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? నమస్కారం అండి, నా హలో నరసింహరాజు గారు చెప్పండి. సరే, నేను ఎంజిఎల్ ఇప్పుడు తీసుకొచ్చాను. ఎంజిఎల్ అండి, ఎంజిఎల్ మహానగర్. షార్ట్ టర్మ్ యూతో తీసుకుందాం అనుకుంటున్నారా లాంగ్ టర్మ్ గా? షార్ట్ టర్మ్, ఇప్పుడు ఒక 6 మంత్స్ లో షార్ట్ టర్మ్ తీసుకుందాం. ఓకే అండి, చెప్తారా? ఎంజిఎల్ విషయానికి వస్తానండి, షార్ట్ టర్మ్ ఓవరాల్గా మార్కెట్స్ మీద మనం షార్ట్ టర్మ్ అంత స్ట్రాంగ్ ఒపీనియన్ అయితే లేదండి నాకు. అంటే ఇక్కడ నుంచి ఒక 200-300 పాయింట్ ర్యాలీ రావచ్చు అటువంటి టైంలో. ఇది ఈ మహానగర్ గ్యాస్ ఎంజిఎల్ అయితే కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. ఇది ఏంటంటే కొనేసి మనం ఒక 2 ఏళ్ళ తర్వాత చూసుకోవాల్సిన స్టాకు, కాబట్టి మంచి స్టాకే, ఫండమెంటల్గా బాగుంది. రీసెంట్గా ఇది ఎప్పుడు ఇంతకుముందు ఇంత కరెక్షన్ ఎప్పుడు లేదండి ఈ స్టాక్లో, కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి మీరు కొనుక్కోండి. నెక్స్ట్ 6 మంత్స్ వ్యూ మాత్రం అయితే వద్దంటాను, 6 మంత్స్ వ్యూ కోసం అయితే ఎంటర్ కావాకండి. ఎందుకంటే 6 మంత్స్ వ్యూలో పెరగొచ్చు, ఇక్కడ నుంచి 10-15% పైన పెరగొచ్చేమో, బట్ గ్యారంటీ లేదు. మళ్ళీ వన్స్ ఒక మళ్ళీ మార్కెట్ నెక్స్ట్ ఒక ఫ్యూ వీక్స్ తర్వాత మళ్ళీ కరెక్షన్ స్టార్ట్ అయ్యిందంటే మళ్ళీ ఇది 880 లెవెల్స్ కూడా బ్రేక్ కావచ్చు, ఇంకా పడడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు పడుతున్న ప్రతిసారి కూడా ఒక 2-3 బయింగ్ పాయింట్ పెట్టుకొని ఒక 2 ఏళ్ళ కోసం అయితే కొనుక్కోమంటారు. నెక్స్ట్ మెయిల్ చూద్దాం, రాజేష్ మెయిల్ చేశారు. హెచ్డిఐఎల్ 750 షేర్స్ని 62లో తీసుకున్నాను, ప్రజెంట్ లాస్లో హోల్డ్ చేస్తున్నాను, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 62లో తీసుకున్నారు. సో హెచ్డిఐఎల్ దాదాపు 65 నుంచి కరెక్షన్ అనేది గమనించవచ్చు మనం. 65 నుంచి రీసెంట్గా ఒక 38-37 రూపీస్ దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడ కొద్దిగా ఫాల్ అనేది షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఆగిందని చెప్పొచ్చు. కాకపోతే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీ సెల్లింగ్ అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ ట్రెండ్ వీక్గానే ఉంది. మైనర్ బౌన్స్ వచ్చినప్పుడు మీకు 48-50 ఆ జోన్ వచ్చినప్పుడు దీంట్లోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. షార్ట్ టైంలో మాత్రం రియాలిటీ సెక్టార్లో కొద్దిగా బయింగ్ రావడం గమనిస్తున్నాం, కాబట్టి ఈ స్టాక్లో కూడా కొద్దిగా అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. ఆ బౌన్స్ వచ్చినప్పుడు మీరు ఈ స్టాక్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. ఓవరాల్ ట్రెండ్ మాత్రం డౌన్ సైడ్లోనే ఉంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం, హైదరాబాద్ నుండి శేఖర్. హలో హలో మేడం, చెప్పండి శేఖర్. మేడం, ఇప్పుడు నాది 1000 షేర్స్ ఉన్నాయి మేడం మెక్డోవల్ హోల్డింగ్స్ లో, 41.84 దగ్గర. ఇప్పుడు ప్రస్తుతం అది 1 రూపీ బిలో రన్ అవుతుంది. సో ఉంచాలా తీసేయాలా మేడం? లాంగ్ టర్మ్ ఇతనే తీసుకున్నారా శేఖర్? నో మేడం, ఇంటర్ ట్రేడ్ కింద నిన్న మొన్న తీసుకున్నాను మళ్ళీ. సో అది ఇంతవరకు పెరగట్లేదు. ఓకే,
మోరవర్ ఇంకొకటి నాకు ఈ మార్చ్ వీక్ ఏప్రిల్ వీక్ లో ఇలాంటి షేర్ల మీద పెడితే మీకు ప్రాఫిట్ వస్తుంది మేడం, అంటే ఏ సెక్టర్ చూస్ చేసుకోమంటారు నెక్స్ట్ క్వార్టర్స్ లో? ఓకే అండి, మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇంట్రాడే కోసం తీసుకున్నా అన్నారు, తర్వాత ఇంకా హోల్డ్ చేస్తున్నారండి. ఫస్ట్ ఇది రాంగ్ థింగ్ అండి. మీకు ఇదేంటంటే కొంచెం మెక్డవెల్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇంకా పడలేదు, మిగతా మీద మిడ్ క్యాప్ అయితే బాగా పడ్డాయి. మీరు మీరు ఇంకా కొన్ని రోజులు హోల్డ్ చేయగలిగితే, అంటే ఒక రెండు మూడు వారాలు హోల్డ్ చేయగలిగితే హోల్డ్ చేయండి. ఒక రెండు మూడు రూపాయలు పెరగడానికి అవకాశం ఉంది, పెరిగినప్పుడు ఎగ్జిట్ కాండి. హోల్డ్ చేయగలిగితే అది కూడా రెండు మూడు వారాలు హోల్డ్ చేయగలిగితే హోల్డ్ మెక్డవెల్ హోల్డింగ్ హోల్డ్ చేయమని. పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ అయితే ఈ స్టాక్లో లేదు. తర్వాత నెక్స్ట్ మంత్ ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయని అడుగుతున్నారు, అది ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అంత ట్రెండ్ బాగాలేదు, తర్వాత నెక్స్ట్ మంత్ మనకి చాలా ట్రిగ్గర్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత మా రిజల్ట్ ఉన్నాయండి, రిజల్ట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు బాగా బీటెన్ డౌన్ స్టాక్స్లో మీరు కొనుక్కోండి. సెక్టార్ పరంగా ఇప్పటివరకు మనకి ఏ సెక్టార్ కూడా ఎమర్జ్ కావటలేదు, ఇంకా అంటే స్ట్రాంగ్ అనేది కనపట్టలేదు. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బేస్డ్ ఆన్ రిజల్ట్ అండి. కాబట్టి స్టాక్స్ స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు కొనుక్కోండి. బట్ అది కూడా ఏంటంటే వన్ మంత్లో ఇప్పుడు మార్కెట్లోకి రావడం అనేది ఇప్పుడున్న మార్కెట్లో అంత సమంజసం కాదు. మీరు అటువంటి బెట్స్ అయితే వద్దంటాను, బాగా ఇన్వెస్ట్మెంట్ కోసం అయితేనే రిజల్ట్ బాగుంటే కొనుక్కోమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి రాజు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా గుడ్ ఆఫ్టర్నూన్ రాజు, అడగండి. ఇప్పుడు ఈ పొజిషన్ లో విఎస్టీ టెల్లర్స్ ఒకటి, ఈక్లాక్ సర్వీసెస్ లిమిటెడ్ ఒకటి, రెండు తీసుకోవచ్చా ఈ టైం లో? ఒకసారి సెకండ్ స్టాక్ ఏంటన్నారు? ఈక్లాక్ సర్వీసెస్, విఎస్టీ టెల్లర్స్, ఈక్లాక్ సర్వీసెస్. ఓకే, నేను చెప్పు అండి. విఎస్టీ టిల్లర్స్ డెఫినెట్గా మంచి స్టాకేనండి, అందులో డౌట్ లేదు, మీరు కొనుక్కోవచ్చు. గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పడం జరిగింది, ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. మీకు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే మీరు రీసెంట్గా చూసుకుంటే మనకి చాలా స్టాక్స్ అన్నీ కూడా మనకి కరెక్షన్లోకి వచ్చాయి. కాబట్టి విఎస్టీ టిల్లర్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది, ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు వీళ్ళు. ఓవరాల్గా ట్రాక్టర్ బిజినెస్లో మనకి రాన్న రోజుల్లో ఇంకా ఇటువంటి నాట్ ఓన్లీ విఎస్టీ టిల్లర్స్ అండి, ఓవరాల్గా ఈ ట్రాక్టర్ రిలేటెడ్ కంపెనీస్లో చాలా స్ట్రాంగ్ అప్డేట్ అనేది కొనసాగవచ్చు. ఎందుకంటే మనకి సేల్స్ కూడా అదేవిధంగా నమోదవుతున్నాయి. కంటిన్యూ చేయమంటాను, అంటే ఆల్రెడీ కొనుంటే కంటిన్యూ చేయమంటాను, కొత్తగా కొనాలనుకుంటే మాత్రం మీరు కొనుక్కోవచ్చు. కరెంట్ వాల్స్లో కాకుండా ఒక అంటే కరెంట్ వాల్స్లో కొనుక్కోవడం స్టార్ట్ చేయండి ఒకటి రెండు బయింగ్ పాయింట్లో. తర్వాత ఈ క్లర్క్స్ గురించి అడిగారు, ఈ క్లర్క్స్ అయితే నేనైతే ఇది వద్దని చెప్తానండి. ప్రస్తుతానికి వీక్గా ఉంది, ఈ వీక్నెస్ కొనసాగే అవకాశం ఉంది, వద్దని చెప్తాను. ఇన్వెస్ట్మెంట్కి ఈ క్లర్క్స్ని అవాయిడ్ చేయండి. ఈవెన్ రిజల్ట్ కూడా ఫ్లాట్గా ఉన్నాయి, పెద్ద గొప్పగా అయితే లేవండి, వద్దని చెప్తాను. ఈ క్లర్క్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి, విఎస్టీ టిల్లర్స్ని కొనుక్కోండి. అయితే ఇది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి ఈ విఎస్టీ టిల్లర్స్. ఇది ఏంటంటే బాగా ఇక్కడ నుంచి ఫాస్ట్గా పెరుగుతుంది అన్నాం, బట్ ఒక రెండేళ్ళు ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే, నేను నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి రవికుమార్. హలో, ఎస్ బ్యాంక్ 310 కాల్ ఆప్షన్, బ్యాంక్ నిఫ్టీ 24,600 కాల్ ఆప్షన్ ఈ వీక్ దాని. ఓకే అండి. హలో, ఓకే సూర్యదేవ్ గారు. ఒకటి మీరు ఎస్ బ్యాంక్ ఈ మంత్ అన్నారు, రేపు సెటిల్మెంట్ ఉంది కాబట్టి ఈ కాల్ ఆప్షన్ వర్కౌట్ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. బౌన్స్ అయితే వస్తుంది ఎస్ బ్యాంక్లో, ఆ బౌన్స్ వచ్చినప్పుడు ఈ కాల్ ఆప్షన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. మనకి షార్ట్ టైం అంటే ఒకటే రోజు ఉంది టైం కాబట్టి అది వొలాటిలిటీ అనేది ఉంటుంది. సో మీకు ఏప్రిల్ సిరీస్ అయితే ఇది ప్రాఫిటబుల్గా ఉంటుంది. మీరు మార్చి సిరీస్లో కాల్ ఆప్షన్లు ఉన్నారు కాబట్టి రేపు ఎండ్ అయిపోతుంది. సో మీకు బౌన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో 308-309 ఆ జోన్ వరకు వచ్చినప్పుడు ఈ కాల్ ఆప్షన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. సో మీరు ఇంకా నెక్స్ట్ ఎస్ బ్యాంక్ అన్నారా, ఇది ఎస్బీఐ 310, ఎస్ బ్యాంక్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఇంకొకటి ఏమన్నారా? బ్యాంక్ నిఫ్టీ అండ్ ఎస్ బ్యాంక్. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఒక బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మీరు కాల్ ఆప్షన్ హోల్డ్ చేసుకోవచ్చు. సో ఈ ఇమ్మీడియట్గా బ్యాంక్ నిఫ్టీకి 24,600 ఆ జోన్ దగ్గర కొంచెం టార్గెట్ ఉంది కాబట్టి మీరు అక్కడికి వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మీరు
24,600 జోన్ వరకు వచ్చినప్పుడు ఆ కాల్ ఆప్షన్ నుంచి కూడా బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి మాత్రం బ్యాంక్ సెక్టార్ కొంచెం బుల్లిష్గానే ఉంది. ఎస్ బ్యాంక్లో మాత్రం మీరు 308-309 ఆ జోన్ వచ్చినప్పుడు మాత్రం మీ కాల్ ఆప్షన్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే శిశు గారి, ఫైనలీ మార్కెట్స్ క్లోజింగ్ బేసిస్ అనేది మార్కెట్స్లో ఒక 22-25 పాయింట్స్ వరకు ఒక అప్సైడ్ ట్రెండ్ అనేది కూడా చూస్తాము. సో ముఖ్యంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్స్ క్లోజింగ్ బేసిస్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? కొన్ని యూరప్ స్ట్రాంగ్ ఉన్నాయి, దాని కారణంగా ఏంటంటే మన మార్కెట్స్ యూరప్ ఓపెనింగ్ నుంచి ట్రేడ్ నుంచి కూడా ఇంకా బాగా స్ట్రాంగ్ అయ్యాయి అప్పటికిప్పుడు. బట్ దానికి గ్లోబల్ క్యూస్ స్ట్రాంగ్ ఉండడం కారణంగా మనకి దాంట్లో షార్ట్ కవరింగ్ వస్తుంది. చాలా వరకు ఇప్పుడున్న లెవెల్లో క్లోజ్ కావచ్చు. ఒకవేళ 10,180 లెవెల్ కట్ అయితే లాస్ట్ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ కావచ్చు. ఏదైనా కూడా ఇక్కడ ఇదే లెవెల్లో క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, చెప్పలేమండి. ఇప్పుడు ఎఫ్ఎన్ఓ క్లోజింగ్ అప్పుడు ఏమైనా జరగవచ్చు, సడన్ ఫాల్ కూడా రావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ ఫాల్ కూడా రావచ్చు. ఇంకా ఇప్పుడున్న లెవెల్స్ నుంచి కూడా ఇంకా పెరిగి 10,200 పైన కూడా క్లోజ్ అయ్యే అవకాశాలు రెండు ఉన్నాయి, 50-50 ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం. ఓకే సూర్యదేవి గారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్ బేసిస్లో మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు సెకండ్ హాఫ్ అంతా కూడా? సో ఈరోజు మార్నింగ్ మనకు ఒకసారి 200 దగ్గరలోకి రావడం, అక్కడ నుంచి మళ్ళీ భయంగా రావడం గమనిస్తే ప్రస్తుతానికి 10,200 దగ్గర ఆ రెసిస్టెన్స్ని క్రాస్ చేసి క్లోజ్ అయ్యే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో 10,200 కనుక పైన క్లోజ్ అయితే నెక్స్ట్ మనకి రేపు ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి రీసెంట్గా 99.50 దగ్గర చాలా వరకు షార్ట్స్లో ఉన్నారు కాబట్టి ఆ షార్ట్స్ని కవర్ చేయించే ప్రయత్నంలో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో రేపు సెటిల్మెంట్ ఉంది కాబట్టి మనకు ఆ వొలటిలిటీ అనేది ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ శశి గారు అండ్ థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వీఆర్ సప్